కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వాయిస్ ఫెడరేషన్ ఐవీఎఫ్ కి తలసేమియా అవార్డులు. తలసేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వారి ప్రాణాలను కాపాడిన కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వాయిస్ ఫెడరేషన్ ఐవీఎఫ్ లకు ఉత్తమ మోటివేటర్ మరియు రక్తదాతల అవార్డులను ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ సంగీత పటక్, అపూర్వ ఘోష్, కోటపాటి రత్నావళిలు అవార్డు గ్రహీతలు డాక్టర్ బాలు, డాక్టర్ వేద ప్రకాష్, జమీల్ గంప ప్రసాద్, డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, వెంకటరమణ ఈరోజు శివరాంపల్లిలో గతల తలసేమియా సికిల్ సెల్ సొసైటీలో అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 3500 యూనిట్ల రక్తాన్ని అందజేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కావడం జరిగిందని, భారతదేశంలోనే మొట్టమొదటి స్వచ్ఛంద సేవా సంస్థగా కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వాయిస్ ఫెడరేషన్ గుర్తింపు రావడం జరిగిందని, తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి వారి ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తామన్నారు. రక్తదానానికి ముందు వచ్చిన రక్తదాతలకు ఎంతగానో సహకరిస్తున్న మీడియా మిత్రులకు, ప్రతినిధులకు కృతజ్ఞతలను తెలియజేస్తారు. రక్తదాన శిబిరాలు నిర్వహించినటువంటి వారికి మరి అభినందన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కామారెడ్డికి తలసేమియా అనేటువంటి వ్యాధి చాలా మందికి తెలియకపోవచ్చు. మరి గత సంవత్సరం తలసేమియా వ్యాధికి బాధపడుతున్న పిల్లలకు బ్లడ్ ఇవ్వాలని చెప్పి పిలిపిస్తే మరి మోర్ దాన్ 3500 యూనిట్లు అతి తక్కువ సమయంలోనే ఒక చిన్న కామారెడ్డి జిల్లా మరి బ్లడ్ క్యాంప్స్ అనేది నిర్వహించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవడం జరిగింది. మరి రత్నావళి మేడం గారు కామారెడ్డికి కూడా 2 సార్లు వచ్చారు. వచ్చి కూడా మరి తలసేమియా వ్యాధి ఏంటి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఈరోజు ఎప్పుడు క్యాంప్ పెట్టినా కానీ 250 కానీ 300 యూనిట్స్ కానీ, మేము గతంలో కూడా ఒకటే మాట చెప్పాము, 5000 యూనిట్స్ ఇస్తామని చెప్పాము. 3500 యూనిట్స్ ఆల్రెడీ మేము తీసుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మరి ఆ 5000 రిమైనింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మరి కంపల్సరిగా మరి సొసైటీకి ఇస్తాము. అంతేకాకుండా కామారెడ్డి అంటే ఒక బ్రాండ్ రెగ్యులేషన్, మరి ఎప్పుడు ఎక్కడ రక్తం అవసరం ఉన్నా కానీ రక్తం కానీ డెంగ్యూ బ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ కానీ కరోనా సమయంలో ఉన్నటువంటి ప్లాస్మా కానీ ఎప్పుడు కూడా అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఆదర్శంగా కామారెడ్డి జిల్లా నిలుస్తుండడంలో సందేహం లేదు. మరి ఇలాంటి అవార్డ్స్ తలసేమియా సికిల్ సెల్ సొసైటీ వారు ఇవ్వడం అనేది మాకు మరింతగా బాధ్యతను పెంచడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే రక్తదానానికి మించిన దానం మరొకటి లేదు. డబ్బు లేకుండా చేయగలిగేటువంటి అత్యంత విలువైన సహాయం మీకు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కేవలం బ్లడ్ డొనేషన్ అనే ఎన్నో సందర్భాల్లో మనం చెప్పడం జరిగింది. మరి ఈ సేవలను గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరి తమిళసై సౌందరరాజన్ కావచ్చు, మనం ఇప్పుడున్నటువంటి రాధాకృష్ణన్ గారు కావచ్చు, అందరూ కూడా ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా తలసేమియా సికిల్ సెల్ సొసైటీకి కామారెడ్డి రెగ్యులర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరి సిద్ధంగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మరి ఒక 3 నుంచి 5 రోజుల సమయం ఇస్తే 100 యూనిట్స్ బ్లడ్ ఇవ్వడానికి మేము సిద్ధం ఉంటాము. గతంలో కూడా చెప్పినాం మేడం, మేము చేసినాం అది, ఇప్పుడు కూడా మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉంటూ ఈ అవార్డ్స్ పంచినందుకు మరి సొసైటీకి ముఖ్యంగా రత్నావళి మేడం గారికి మేము అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.